ఇంతకు ముందు ఒక మూవీ థియేటర్ నుంచి ఓటీటీలోకి రావడానికి 2 మంత్స్ పైనే పట్టేది. మొన్న ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి అది 1 మంత్కి వచ్చేసింది. ఇప్పుడు 2 to 3 వీక్స్ మాత్రమే. ప్రజెంట్ థియేట్రికల్ రిలీజ్ కాంపిటీషన్ వల్ల కొన్ని ఓటీటీస్కి ప్రిఫర్ చేస్తుంటే మరికొన్ని కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్లో ట్రెండ్ అయినట్టే మూవీస్ ఓటీటీస్లో కూడా మంచి అప్రిసియేషన్స్ అండ్ మోర్ వ్యూవర్షిప్ని సొంతం చేసుకొని ట్రెండింగ్గా మారుతున్నాయి. అట్లాంటి నేను చూసిన నాకు చాలా బాగా నచ్చిన 7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్నే ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఎన్నెన్నో మూవీస్ చూసి వాటిల్లో మంచి మూవీస్నే సజెస్ట్ చేస్తున్నాము. సో ఒక లైక్ కొట్టేస్తే కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు గనక ఛానల్కి కొత్త అయితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా డైలీ మూవీ సజెషన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, ఫాలో అయిపోండి. లిస్ట్లోకి వెళ్తే నెంబర్ 7 దోసౌ హల్లాహో. 40 FIRs పడిన బలీ చౌదరిని కోర్టులో గుంపుగా 200 ఆడవాళ్లు ముసుగులతో వచ్చి మొత్తం కారం చల్లి బాడీ పార్ట్స్ కట్ చేసి చంపేసి వెళ్తారు. దీనికి పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇంకా తర్వాత వచ్చే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్తో మూవీ అనేది ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ ఫిక్షనల్ ఏమో అనిపిస్తుంది కదా, కానీ ఇది నాగ్పూర్లో 2004లో నిజంగానే జరిగింది. 15 ఇయర్స్ పాటు నాగ్పూర్లోని ఒక ఏరియాలో రాబరీ, గ్యాంగ్ రేప్స్, మర్డర్స్, ఇంకా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన అక్కు యాదవ్ని 200 దళిత్ ఉమెన్ ఓపెన్ కోర్టులో చంపారు. ఆ ఉమెన్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ని అప్పటి వరకు అణిచివేతకి గురి కాబడిన వాళ్లల్లో చేంజ్ ఎలా వచ్చిందో మూవీలో చూపించారు. కోర్టు సీక్వెన్సెస్ అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసే ఇన్వెస్టిగేషన్ బ్రిలియంట్గా ఉంటుంది. రిటైర్డ్ జడ్జి రోల్లో కనిపించిన అమోల్ పాలేకర్ చాలా న్యాచురల్గా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. అలాగే యాంటాగనిస్ట్గా చేసిన ఫేమస్ యూట్యూబర్ సాహిల్ ఖత్తర్ కూడా బాగా యాక్ట్ చేశారు. మూవీ చూశాక నాగ్పూర్లో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా అని షాక్ అవుతాము. హిందీతో పాటు ఒకేసారి తెలుగు డబ్ వర్షన్ కూడా జీ5లో రిలీజ్ చేశారు. నెంబర్ 6 కసడ తపరా. సరైన ప్రమోషన్ లేకపోవటం వల్ల లేక డబ్బుడ్ వర్షన్స్ అవైలబుల్గా తీసుకురాకపోవటమో రీజన్స్ తెలియదు, కానీ బాగా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నా కానీ మూవీ పెద్దగా లైమ్లైట్లోకి రాలేదు. నిజంగా డైరెక్టర్ చింబుదీవన్ తీసిన ఈ కసడ తపర 6 స్టోరీస్ హైపర్ లింక్ అనే ఒక రేర్ అటెంప్ట్ని వెరీ ఇంట్రెస్టింగ్ మేనర్లో ప్రజెంట్ చేయటం జరిగింది. 6 స్టోరీస్ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయటం, అందులోనూ డీటెయిల్డ్ స్టోరీ టెల్లింగ్తో కలర్ కేటగరైజేషన్ని అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఉపయోగించడం డిఫరెంట్ ఫీల్ని ఇస్తుంది. ప్రతి స్టోరీ ఎండింగ్ ఆ తర్వాత స్టోరీ బిగినింగ్కి అండ్ అందులోని మలుపులకి కారణమవుతుంది. మనుషుల్లోని రకరకాల ఎమోషన్స్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఈ 6 హైపర్లింక్ స్టోరీస్కి 6 సినిమాటోగ్రాఫర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసి వాళ్ళ స్టైల్లో ఆ స్టోరీస్ని సపరేట్గా ప్రజెంట్ చేశారు. మీకు గనక ఇట్లాంటి స్టోరీస్ హైపర్లింక్ కలిగి ఉన్న మూవీ సిస్టమ్ ఉంటే సోనీ లివ్లో ఉన్న ఈ కసడ తపర మీకోసమే. నెంబర్ 5 తిమ్మరుసు. న్యూ ట్రయల్ అనే సౌత్ కొరియన్ ఫిలింకి రీమేక్గా వచ్చిన కన్నడ ఫిలిం అయిన బెర్బల్ ట్రయాలజీ కేస్ 1కి తెలుగు రీమేక్గా ఈ తిమ్మరుసు అసైన్మెంట్ వాలి తీశారు. జనరల్గా మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చాలానే చూసుంటాం, కానీ దీంట్లో ఒక ఇంటెలిజెంట్ లాయర్ ఇన్వెస్టిగేషన్ చేయటం చూస్తాం. తిమ్మరుసు అనే టైటిల్ని విజయనగర సామ్రాజ్యంలో మహామంత్రిగా చేసిన తిమ్మరుసు గారి పేరు నుంచి తీసుకున్నారు. ఒక క్యాబ్ డ్రైవర్ని చంపాడనే ఫాల్స్ అక్యుజేషన్తో ఒక బార్ టెండర్కి లైఫ్ సెంటెన్స్ పడుతుంది. ఈ కేసుని లాయర్ అయిన రామ్ రీఇన్వెస్టిగేషన్ చేయగా ట్విస్ట్ అండ్ టర్న్ స్టార్ట్ అవుతాయి. లీడ్ రోల్లో సత్యదేవ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో సత్యదేవ్కి యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉండేవి, దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువే ఉంటాయి. అలాగే డైలాగ్ డెలివరీ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా న్యాచురల్గా చేశారు. సత్యదేవ్ పక్కనే ఉండే సుధాకర్ రోల్ చేసిన బ్రహ్మాజీ కామెడీ అండ్ పంచ్ లైన్స్ ఫన్నీగా ఉంటాయి. సేమ్ ఈవెంట్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూసే విధానమైన రోషోమోన్ ఎఫెక్ట్ యూస్ చేసే సీన్స్లో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సాంగ్స్ అయితే ఏముండవు, కానీ బీజిఎంలో శ్రీచరణ్ పాకలా తన స్కిల్ని చూపించారు. మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 క్రువెల్లా. ఈ ఇయర్ మేలో రిలీజ్ అయిన ఈ సినిమాని రీసెంట్గానే తెలుగులోకి డబ్ చేసి హాట్స్టార్లో వదిలారు. ఎమ్మా స్టోన్ లీడ్ రోల్లో చేసిన ఈ క్రువెల్లా క్యారెక్టర్ని డోడీ స్మిత్ రాసిన 1956 101 డాల్మేషన్స్ అనే నవెల్ని బేస్ చేసుకుని తీసుకున్నారు. ఈ క్రైమ్ కామెడీ ఫిలిం చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ 1970s బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఒక యాస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఎస్టెల్లా నటోరియస్ అండ్ డేంజరస్ క్రిమినల్ అయిన ఫ్యాషన్ డిజైనర్ క్రువెల్లాగా ఎలా మారుతుంది అనేదే మూవీ థీమ్. ఫ్రమ్ ద బిగినింగ్ మూవీ స్టైలే డిఫరెంట్గా ఉంటూ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. 1970s టైంలో మోడలింగ్కి ఏ విధమైన క్రేజ్ ఉండేదో చూడొచ్చు.
అస్టెల్లా క్రూవెల్లాగా చేంజ్ అవ్వటానికి రీజన్స్ ఏంటి, తను ఒక రిమార్కబుల్ ఫ్యాషన్ డిజైనర్గా ఎలా ఎదిగింది అనే ఎలిమెంట్స్ని వెరీ ఎంగేజింగ్ మేనర్లో ప్రజెంట్ చేశారు. ఎమ్మా స్టోన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చూడడానికి స్టన్నింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా 1970s టైం నాటి పిక్చరైజేషన్తో మధ్య మధ్యలో కామెడీతో అండ్ ఆసమ్ సౌండ్ ట్రాక్తో ఆర్టిస్టిక్గా ఉంటుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, తప్పకుండా ట్రై చేయండి. 3, దియా. కన్నడలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది. దాన్నే ఇప్పుడు యూట్యూబ్లో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీకి రీమేక్గా డియర్ మేఘా అని తెలుగులో కూడా ఈ మధ్యనే వచ్చింది. ఇక ఒరిజినల్ తెలుగు డబ్బుడు గనక చూసుకుంటే, జనరల్గా తెలుగు డబ్బుడు సౌత్ ఇండియన్ మూవీస్లో క్యారెక్టర్ నేమ్స్ అండ్ లొకేషన్ నేమ్స్ మారుస్తారు, కానీ దీంట్లో అలా కాకుండా ఒరిజినల్ వాటినే యూజ్ చేశారు. దియా అనే ఇంట్రవర్ట్ అమ్మాయి తన కాలేజ్ క్రష్ అయిన రోహిత్ని చూస్తూనే ఉంటుంది, కానీ మాట్లాడలేకపోతుంది. కాలేజ్ తర్వాత తన లైఫ్ అండ్ లవ్ ఎలా మారతాయి, ఆ తర్వాత వచ్చే ఆది అనే క్యారెక్టర్ ఎవరు అనేది మూవీలో చూడొచ్చు. సినిమాలో వచ్చే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్ అనే కోట్ లాగానే చాలా సర్ప్రైజింగ్ ట్విస్ట్లు ఉంటాయి. చాలా సీన్స్ ఎమోషనల్ అయ్యే విధంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మిడిల్ నుంచి వచ్చే ఆది క్యారెక్టర్ గుడ్ యాటిట్యూడ్, అలాగే వాళ్ళమ్మతో ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. సినిమా చూశాక మూవీస్ ఫేవరెట్ క్యారెక్టర్గా మారుతుంది. ఖుషి యాజ్ దియా అండ్ పృథ్వీ అంబార్ యాజ్ ఆది ఎక్సలెంట్గా చేశారు. లాస్ట్ ఇయరే ఈ మూవీ అండ్ లవ్ మాక్టైల్ కలిపి ఇలా కన్నడ 2 లవ్ మూవీస్ సౌత్ మొత్తం చాలా పాపులర్ అయ్యాయి. తెలుగు డబ్బు యూట్యూబ్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. 2, హ్యాష్ట్యాగ్ హోమ్. ఈ ఇయర్లో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అంటే ఇదేనేమో. ఇప్పటి జనరేషన్లో మొబైల్ అడిక్షన్ ఫ్యామిలీలోని మెంబర్స్ని మెల్లగా ఎలా దూరం పెట్టగలుగుతుందో చెప్తుంది. ఫోన్లోనే మెసేజ్లు కాల్స్ ద్వారా కన్వర్జేషన్స్ కన్నా లైవ్గా ఎదురుగా ఉన్న వాళ్లతో మాట్లాడితేనే కదా బాండ్ స్ట్రాంగ్ అయ్యేది. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒలివర్ ట్విస్ట్ ఫ్యామిలీలో ఉన్న తన ఇద్దరు సన్స్ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్తో ఎక్కువ గడపడం వల్ల ఫాదర్ కూడా ఫోన్ కొని అన్నీ నేర్చుకొని దగ్గరవుదామని అనుకుంటాడు. ఆ తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో మూవీలో చూసేయండి. మంచి కాన్సెప్ట్ని బ్యూటిఫుల్గా ఒక మెసేజ్తో కన్వే చేశారు. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, విజువల్గా టాప్ క్లాస్. చాలా ఇళ్లలో జరిగే గ్రోనప్ యూత్ విత్ మొబైల్ అడిక్షన్ ఇంకా పేరెంట్స్ ఫ్యామిలీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని గురించి చూపిస్తుంది. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉంటాయి. కొంచెం స్లో సెట్టింగ్తో స్టార్ట్ అయినా కానీ మిడ్ ఫస్ట్ హాఫ్ నుంచి స్పీడ్ అందుకొని క్లైమాక్స్ చూశాక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామని అనిపిస్తుంది. ఫాదర్గా చేసిన ఇంద్రన్స్ యాక్టింగ్ మేజర్ హైలైట్. హ్యాష్ట్యాగ్ హోమ్ అనే టైటిల్ కన్నా ఈ మూవీకి ఇంకో పర్ఫెక్ట్ టైటిల్ లేదని చెప్పచ్చు. మూవీ చూశాక మీకు కూడా అదే అనిపిస్తుంది, మిస్ చేయొద్దు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. అండ్ ఫైనల్లీ 1, షేర్షా. సిద్ధార్థ్ మల్హోత్రా ఫిలిం కెరీర్లో ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే అది ఈ షేర్షానే. ఏక్ విలన్ మూవీ తప్ప మిగతావన్నీ సిద్ధార్థ్కి సరిగ్గా కలిసి రాలేదు. స్పైగా అండ్ బాక్సర్గా ఇలా న్యూ రోల్స్ చేసినా అవి అనుకున్న సక్సెస్ ఇవ్వలేకపోయాయి. కానీ ఈ షేర్షాలో తను ఇచ్చిన అమేజింగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్షన్ ఈ బయోగ్రఫికల్ వార్ ఫిలింని ఎనదర్ లెవెల్కి తీసుకెళ్లాయి. కార్గిల్ వార్లో వీరమరణం పొందిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్ ఫిలిం ఇది. విక్రమ్ బత్రా చైల్డ్హుడ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసి తన డ్రీమ్ అయిన ఆర్మీలో జాయిన్ అవ్వటం, ఛాలెంజెస్ ఫేస్ చేసి మిషన్స్ని సక్సెస్ఫుల్గా టేకప్ చేయటం, చివరికి కార్గిల్ వార్లో తన టీంతో చేసిన తన చివరి యుద్ధంని ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇండియాస్ బెస్ట్ బయోపిక్ ఫిలిమ్స్లో ఇది ఖచ్చితంగా ఉండిపోతుంది. ఆ విధంగా విష్ణువర్ధన్ డైరెక్షన్ కానీ సిద్ధార్థ మల్హోత్రా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్తో పాటు సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆర్మీ సోల్జర్స్ చేసే ధైర్య సాహసాలు, వాళ్ళ తెగింపు, దేశం కోసం చివరికి వీరమరణమైనా సరే వార్లోకి దూకటం చూసే మనకి ఒక్కసారిగా ఏదో తెలియని ఫీల్ వస్తుంది. ఎమోషనల్గా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతాము. మూవీ చివరిలోని ఆ 30 మినిట్స్ వార్ సీక్వెన్స్ అయితే మిమ్మల్ని ఏడిపీయటం ఖాయం. ఏ దిల్ మాంగే మోర్ అనే ఛాలెంజింగ్ డైలాగ్కి సూట్ అయ్యే విధంగా మూవీ ఉంటుంది. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో, మస్ట్ వాచ్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఇందులో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి. రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఇంకా మీకు ఇష్టమైన మూవీస్ ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. మా సజెషన్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.